సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి ఆ విధంగా వీరభద్రప్ప చెన్నబసప్ప కథ మనం చూసాం. తర్వాత అంశం మనం చూసినట్లయితే సపత్నేకర్ కథ వస్తుంది, 48వ అధ్యాయం. సేవడే అని ఒకటి ఉన్నాడట, సపత్నేకర్ సేవడే, వీళ్ళంతా మిత్రులు. వారంతా ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. అందరూ ఎగ్జామ్ రాసిన తర్వాత, పరీక్ష రాసిన తర్వాత చదువుకునే రోజుల్లో నువ్వు పాస్ అవుతావా నువ్వు పాస్ అవుతావా అని అడుగుతున్నప్పుడు సేవడే ఒకటే అన్నాడట, నా బాబా ఉన్నాడు, నా బాబా నన్ను తప్పకుండా ఉత్తీర్ణుడి చేస్తాడు, పాస్ చేస్తాడన్నాడట. ఈ సపత్నేకర్ ఉండి ఎగతాళి చేశాడట, ఆయన కూడా బాబాట వీణు పాస్ చేస్తాడట అని చెప్పి అందరి మధ్యలో ఎగతాళి చేశాడట. కాలం గడిచిపోతుంది, అందరు అడ్వకేట్లు అయిపోయారు, ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. సపత్నేకర్ వివాహమైంది 12 సంవత్సరాలు, అంటే పిల్లవాడు పుట్టాడు. పిల్లవాడికి 12 సంవత్సరాలు వచ్చినప్పుడు అనుకోకుండా పిల్లవాడు మరణించాడు, సపత్నేకర్ కొడుకు చనిపోయాడు. సపత్నేకర్ కొడుకు చనిపోయేటప్పటికీ మనసు కకావికలమైపోయింది, మనసు స్థిమిత కోల్పోయారు. భార్యాభర్తలిద్దరూ పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడ కూడా మనశ్శాంతి లభించట్లేదుట. అప్పుడు సపత్నేకర్కి ఎందుకు అనిపించింది, అంతకుముందు అప్పటికి సాయిబాబా గొప్పతనం అంతా వినేశారు, ఇంత గొప్ప మహానుభావుని ఆ రోజు నేను అందరి సమక్షంలో ఎగతాళి చేశాను, అందుకోసమే బాబా కోపంతో నా బిడ్డను తీసుకుని వెళ్లిపోయాడేమో, సాయిబాబాను దర్శించుకొస్తే బాగుంటుంది కదా అనుకుని తన తమ్ముని తీసుకుని సిరిడి వెళ్తే బాబా లోనికి రానివ్వలేదట, గెంటేశాట. రే నేను గెంటేను రా, వచ్చేశాడట. కొంతకాలం అయిన తర్వాత పుణ్యక్షేత్రానికి వెళ్దాం అనుకుంటారు భార్యాభర్త. మరునాడు వెళ్దాం అనుకున్నప్పుడు ఆ రోజు తెల్లవారుజామున భార్యకు ఒక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో ఒక ఫకీర్ గడ్డంతో ఉండి తలకు గుడ్డ కట్టుకుంటాడు, ఈ తల్లి కుండను తీసుకుని బావికి పోతుంది నీరు తెద్దామని. అప్పుడు ఆ ఫకీర్ అంటాడట, అమ్మా నా వైపురా, స్వచ్ఛమైన జలముతో నీ కుండను నింపుతా అన్నాడట. ఆ తల్లికి భయం వేసిందట, రామ్మా రామ్మా అంటూ వెంటబడుతుంటే ఆ తల్లి భయపడి పారిపోయిందట. ఇది స్వప్నం. పొద్దునే లేవగానే భర్తకు చెప్పిందట, వెంటనే అతను సపత్నేకర్ గుర్తుపెట్టేశాడు, ఖచ్చితంగా అది సాయిబాబానే అని చెప్పి ఇదే మనకు శుభ సూచకం, సిరిడి వెళ్దామని చెప్పి సిరిడికి వెళ్లారట. బాబా లెండి తోట నుంచి వస్తూ ఉన్నప్పుడే పోయి బాబా పాదాలు పట్టుకున్నారట. బాబా ఏమనలేదట ఈసారి, నవ్వాడట. కానీ ఆ తల్లి బాబాను చూసి ఆశ్చర్యపోయిందట, కారణం స్వప్నంలో చూసింది బాబానే. అప్పుడు అర్థమైంది సాయిబాబా నాకు స్వప్నంలో కనపడ్డాడని. అక్కడి నుంచి బాబా అతనికి అనుమతి ఇచ్చాడు. కాకపోతే చిత్రం ఏంటంటే లోపల అతనికి భయం ఉంది తప్పు చేశానని. అందుకే బాబా ఎప్పుడు కనపడ్డా నమస్కారం బాబా నమస్కారం బాబా అనేవాడట. బాబా లేస్తే నమస్కారం, బాబా కూర్చుంటే నమస్కారం. చూసి చూసి బాబా అన్నాడట, పిచ్చివాడా నమస్కారాలు అన్నవి అన్నిసార్లు అవసరం లేదురా, ఒక్కసారి ప్రేమతో భక్తితో చెయ్యి సరిపోతుందిలే అన్నాడట బాబా. ఆ తర్వాత బాబా చెప్పాడట కూర్చోబెట్టి ఒక కథ, ఒరేయ్ మన దగ్గర ఒకడు ఉన్నాడురా, వాడి బిడ్డను నేను చంపేశానని వాడి భావన, నేను బిడ్డను చంపే రాక్షసుడునా అనేటప్పటికీ సపత్నేకర్ కంటి వెంట నీరు కారిపోయినాడు. ఆ తర్వాత బాబా అనుగ్రహించడం, బాబా అనుగ్రహంతో అతనికి మరల సంతానం లభించడం జరిగింది. కథ సుఖాంతమైంది. చివరిదాకా సపత్నేకర్ సాయి సేవలో గడిపాడు. ఈ కథ ద్వారా మనకు తెలుస్తోంది సాయి కృపతో ఏదైనా సాధించవచ్చు, సాయిబాబా తన సందేశాలను ఏదైనా స్వప్న రూపంలో అయినా ఏ రూపంలోనైనా మనకి అందిస్తాడు. సాయిబాబా మనకేదో చెడు చేశాడన్న భావన వద్దు అని చెప్పి బాబా చెప్తున్నాడు. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా పూజలు చేయాలా నైవేద్యాలు పెట్టాలా ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకుని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.